ప్రతి ఒక్క గ్రామంలో ఏదైనా గంజాయి సాగు చేసినా చేసినా కానీ ఆ గ్రామానికి అంతా రైతు బంధువులు నిలిపేయమని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అది కూడా కలెక్టర్ గారిని సార్ని కలిసి ఇప్పుడు అక్కడ కూడా మేము ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్ పెడుతున్నాము. సార్ ఎమ్మెల్యే గారు సార్ మీరు కలిసిస్తున్నాము, కలిసేసి ఇక్కడ కూడా చెప్తున్నాం మీకు. సార్ గారు ఒక మాట గౌరవ ముఖ్యమంత్రి గారు, గాంజాయి కావచ్చు, కుడుంబ కావచ్చు, పేకాడ క్లబ్లు ఇట్లాంటివన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉండొద్దు అని చెప్పి ఒక స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఇవాళ మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు మరియు వారి సిబ్బంది అందరూ కూడా ఈరోజు రావడం, ఇక్కడ కొంతమంది ప్రజాప్రతినిధులు, ఇక్కడ మా సింగిల్ విండో చైర్మన్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు కూడా ఉన్నారు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులు కూడా వచ్చారు. అందరి సమక్షంలో ఈ పోస్టరు అదేవిధంగా ఫ్లెక్సీ రిలీజ్ చేయడం జరిగింది. మరి జగిత్యాల శాసనసభ్యునిగా అదేవిధంగా ఒక డాక్టర్గా నేను కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి, అదేవిధంగా అధికారులు ఏదైతే ఈ గంజాయిని కంప్లీట్ ఆపేయాలి, కుడుంబ ఉండొద్దు అని చెప్పి ఏదైతే వారి కార్యక్రమాన్ని తీసుకున్న పూర్తి సహకారం మద్దతు ఉంటుంది. నేను మా ప్రజాప్రతినిధులు కావచ్చు, మా టీఆర్ఎస్ పార్టీ నాయకులను, ప్రజలను, స్వచ్ఛంద సంస్థల ప్రజాప్రతినిధులను, పాత్రికేయ మిత్రులను, అధికారులందరినీ కూడా కోరుతా ఉన్నా ఈ గాంజాయి మరియు గుడుంబ లేకుండా చూడాలి. నేను ఇవాళ మా మీడియా ద్వారా మా ప్రజాప్రతినిధులు, జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరినీ కోరుతున్నా, ఎవరైనా గుడుంబ అమ్మినట్టు కానీ పెట్టినట్టు కానీ తెలిస్తే కేసులు అయితే నా దగ్గరకైతే రావద్దని కూడా చెప్తా ఉన్నా. దీన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా, ఎందుకంటే ఇవాళ సమాజంలో జరిగే ఎన్నో అరాచకాలకు, అనారోగ్యానికి ఈ గాంజాయి గుడుంబ మెయిన్ కారణమవుతుంది. రెండోది పత్తాలు అక్కడక్కడ ఆడి పుస్తలు అమ్ముకుంటారు, క్లబ్బులు అయితే బంద్ పెట్టించారు ముఖ్యమంత్రి గారు, కానీ అక్కడక్కడ చాటు మాటను ఆడుతూ ఉన్నారు. దాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆడద్దు అని చెప్పి కూడా చెప్తున్నాం. మరి ప్రజలకు అందరు కూడా కొంచెం టైంపాస్ కావాలని ఉంటుంది. అంతకుముందు మొత్తం జగిత్యాల నియోజకవర్గంలో ఒక పార్క్ ఉంటుండే, ఇవాళ ఊరూరుకు ఒక పార్క్ పెట్టారు. ఆ పత్తాలాడి పైసలు పాడి చేసుకునే వాళ్ళు ఎన్నో తిరిగేవారు, కుటుంబ సమేతంగా బట్ ఊర్లో ఉన్న ఒక ప్రకృతి వనానికి వెళ్ళి ఆడ కొంత కుటుంబంతో మంచి టైం పాస్ చేస్తే బాగుంటుంది. ప్రభుత్వ పక్షాన అన్ని ఊళ్ళలో కూడా ఇవాళ ప్రకృతి వనాలు చేసాం, అక్కడ ఇలాంటి టైంపాస్ కావాలనుకుంటోళ్ళు, సమయాన్ని వెచ్చించాలనుకుంటోళ్ళు అక్కడ కొంచెం ఆట వస్తువులు, బెంచీలు, అవో ఇవో కొనించి ఇంకా దాన్ని ప్రోత్సహించాలి. నిన్ననే జగిత్యాల చూసినాం, ప్రభుత్వ పక్షాలు జిమ్ పెడితే అక్కడ వాకర్స్ కొంతమంది మంచిగా బెంచ్లు అవన్నీ కూడా వేసాము. అంటే ఏదైతే కొంతమంది పత్తాలట టైంపాస్కి అనుకుంటారో వాళ్ళకి నేను తెలియజేస్తున్నా, మీకు టైంపాస్ కావాలంటే కుటుంబ సమేతంగా వెళ్ళి ఆ ప్రకృతి వనంలో కూర్చొని మంచిగా కుటుంబ సమేతంగా సమయాన్ని వెచ్చించండి. ఇక గాంజాయి కానీ కుటుంబ కానీ ఆరోగ్యానికి చాలా హాని చేస్తుంది, నరాల వీక్నెస్ అవుతుంది, కార్యం పాడవుతుంది, ఊపిడుతుంది, ఆరోగ్యానికి చాలా హాని చేస్తుంది, నరాల వీక్నెస్ అవుతుంది, కార్యం పాడవుతుంది, ఊపిరితిత్తులు పాడవుతాయి, అన్నిటికంటే ముఖ్యంగా క్యారెక్టర్ దెబ్బతింటుంది. ఆ మత్తులో నువ్వేం చేస్తున్నావో నీకు తెలియదు, మత్తులో నువ్వేం చేస్తున్నావో నీకు తెలియదు, తెలియకుండా ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎన్నో కుటుంబాలు చెడిపోతున్నాయి. సమాజంలో యువత ఏదైతే ప్రపంచంలోనే ఎక్కువ యువత భారతదేశంలో, ఆ యువత పెడదారిగా పోతూ ఉన్నది. కాబట్టి యువతకు ముఖ్యంగా సందేశం ఇస్తా ఉన్నాం, ఈ గాంజాయి కుటుంబ పత్తాలాటకు దూరం ఉండాలని చెప్పి నేను కోరుతూ తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని శిరసావహిస్తూ మరి ఎక్సైజ్ అధికారులు అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా వారి వంతుగా కృషి చేస్తున్నారు. ఏదైనా కానీ పదే పదే చెప్తూ ఉంటాం, ప్రజల భాగస్వామ్యం లేనిది ఏది కూడా సక్సెస్ కాదు. ప్రజలను, ప్రజాప్రతినిధులను, పాత్రికేయ మిత్రులను, స్వచ్ఛంద సంస్థలను మరొకసారి కోరుతున్న ఈ గాంజాయి కుటుంబ అమ్మకుండా, గాంజాయి పండియకుండా, కుటుంబ బట్టీలు పెట్టకుండా సహకరించాలి. ఎవరైనా చేస్తే పోలీసులకు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు, మా పాత్రికేయ మిత్రులకు కూడా తెలియజేయండి అని చెప్పి కూడా తెలియదు.